ప్రశస్త్ యాప్లో స్టూడెంట్ డీటెయిల్స్ ఆన్లైన్ చేయటం కోసం ప్రధానోపాధ్యాయులు వారి ఈమెయిల్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మొదటగా లాగిన్ అవ్వాలి అంటే యూడైస్లో ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చామో అదే ఈమెయిల్ అడ్రస్ మనం ప్రశస్త్ యాప్లో ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ మూలంగా కొంతమంది యూడైస్ ప్లస్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎడిట్ చేసుకుని ఉండలేదు. ఒకవేళ చేసుకున్న ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాము అనేది కూడా కొంతమంది సందేహం ఉండవచ్చు. సో మనం ఏ ఈమెయిల్ అడ్రస్ యూడైస్లో ఇచ్చాము, ఒకవేళ ఆ ఈమెయిల్ అడ్రస్ని మార్చాలి అంటే ఎలా అనేటువంటి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందు మీరు యూడైస్ ప్లస్ ఓపెన్ చేయండి, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. మీ యూడైస్ ప్లస్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. సో ఇలా లాగిన్ అయిన తర్వాత చూడండి 24/25. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మీకు స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ చూసినట్టు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీకు వ్యూ పైన క్లిక్ చేసినట్టయితే మీకు గతంలో ఉన్నటువంటి ఈ యొక్క హెడ్ మాస్టర్ పేరు, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒకవేళ వివరాలు కనుక లేనట్టయితే కనుక నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను కాబట్టి వివరాలు అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క వివరాలన్నింటినీ కూడా మీరు ఒకవేళ ప్రధాన ఉపాధ్యాయులు మారుంటే కనుక ప్రధాన ఉపాధ్యాయుల యొక్క పేరు, వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. ఈజ్ రెస్పాండ్ డీటెయిల్స్ ఆర్ సేమ్ ఏ స్కూల్ హెడ్ అన్నట్టయితే కనుక ఆ టిక్ చేసినట్టయితే కనుక మీ నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ క్లిక్ చేసినట్టయితే కనుక పైన ఉన్నటువంటి వివరాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇక్కడ వస్తాయి. ఈజ్ స్కూల్ మొబైల్ యాజ్ హెడ్మాస్టర్ స్కూల్ నేమ్ అన్న చోట కూడా మీరు టిక్ మార్క్ తీసినట్టయితే స్కూల్ మొబైల్ నెంబర్ వేరుగించుకోవచ్చు. ఒకవేళ టిక్ పెట్టినట్టయితే హెడ్మాస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు నెంబర్ హెడ్మాస్టర్ నెంబర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ వస్తుంది. అలాగే స్కూల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూడండి, హెడ్మాస్టర్ ఈమెయిల్ ఐడి కూడా మనం ఇచ్చాం. ఇది హెడ్ ఆఫ్ ది స్కూల్ ఈమెయిల్, ఓకేనా? ఈ వివరాలన్నీ కూడా ఇచ్చుకొని ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే మనం అప్డేట్ చేసినట్టయితే డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మనకి డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అయినట్టుగా మనం చూడవచ్చు. సో ఇవి అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ప్రశస్త్ యాప్లో హెచ్ఎం ఎలా లాగిన్ అవ్వాలి, మిగతా టీచర్స్ని ఎలా యాడ్ చేయాలి అనే వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.